రావడి, ఏంటి ఏం జరిగింది? బాబు గుండెపోటు. గుండెపోట? ఏయ్ ఆటో. నా బిడ్డ పెళ్లి కోసమని బ్యాంకులో దాచిన ఈ నగలను తెస్తుంటే ఇలా జరిగింది? బాబు వెంటనే ఈ బ్రీఫ్ కేసులు మా ఇంట్లో అందచేయాలి, లేకపోతే నా బిడ్డ పెళ్లి ఆగిపోతుంది. ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి. పర్వాలేదు బాబు, బాబు వెంటనే ఈ అడ్రస్ కు వెళ్ళి ఈ పెట్టించి నా పరిస్థితిని చెప్పు బాబు. అమ్మ అదండి జగన్ సార్, త్వరగా గవర్నమెంట్ హాస్పిటల్. కదలద్దు. ఆ బ్రీఫ్ కేసులో ఏముంది? ఇది రాదు కదా సార్. అదంతా మాకు అనవసరం, ముందు చెక్ చేయని. గోల్డ్ బిస్కెట్స్ ముగుడు చేస్తూ ఈ పెట్టి నీది కాదంటావా సార్? నిజంగా నాకేం తెలియదు సార్, ఈ ఇంటి యజమాని గుండె నొప్పితో బాధపడుతూ ఇదిగో ఈ కార్డు నాకు ఇచ్చి. కార్డు అడ్రస్ రెండు కరెక్టే, కానీ ఈ ఇంటి యజమాని తన కుటుంబంతో ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్నాడు. ఇల్లు తాళం వేసింది కదా అని నీ వ్యాపారం ఇక్కడ జరుపుదామనుకుంటున్నావా? నో సార్. షార్ట్ అప్, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయిందే మిస్టర్. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత కూడా ఇంకా బుకాయించం పద పోలీస్ స్టేషన్కి. సార్ నువ్వు చెప్పదలుచుకుంటే ఏదో కోర్టులో చెప్పు పద. గంగు వీణ్ణి పొట్టలో పెట్టాలనుకున్నాం, కుదరలేదు, పొక్కలో తొయించేశాం. బయటికి రావటం వీడితరం కాదు, ఇంకా మనం నూతన సోషలిజాన్ని నిర్విఘ్నంగా కొనసాగించవచ్చు. రాధ, నువ్వు మంచివాడిగా భ్రమిస్తున్న కృష్ణ స్మగ్లింగ్ కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మీరు ఆయన గురించి ఏం చెప్పినా నేను నమ్ముతాననుకుంటున్నారా? కన్న తండ్రి మీద ద్వేషం పెంచుకుని కాని వాటి మీద నమ్మకం పెంచుకుంటున్నావు. ఈనాడు నన్ను ఎదిరించిన నువ్వు వాణ్ణి వెనకేసుకొస్తున్నావు. నీకిదే చెప్తున్నా, నిన్న కషాయ వాడికి అప్పగించి నీ జీవితం నాశనం అయిపోతుంటే నేను చూస్తూ ఊరుకోను. బాబు ఇది అన్యాయం, నా బిడ్డ లాంటి పనులు ఎప్పుడూ చేయడు. ఎంతో మంది నేరస్తులను పట్టి ఇచ్చిన నా బిడ్డ ఈ నేరం చేసేయంటే మీరు నమ్ముతారా ఎస్పీ గారు? మీరు బాధపడండి, కృష్ణ నిజాయితీకి ఒక పరీక్ష కాదు, అవినీతికి పడిన శిక్ష. అంతస్తులను అందుకోవాలని అబద్ధపు నిత్యం ఎక్కేవాళ్లు, తారతమ్యాలను మరిచిపోయి పరువు ప్రతిష్టలతో ఆడుకునేవాళ్లు జారి ఆఘాతంలో పడిపోక తప్పదు. చూడండి, అపోహపడి నన్ను మీరు అనుమానిస్తున్నారు. చట్టం అంత తేలిగ్గా అనుమానించ, నిజమంత త్వరగానూ బయటపడింది సార్. కృష్ణ జయస్ గారు, మీరేమన్నా మీ మనసులోని బాధ నాకు అర్థమై, నేను కోరుకునే వాళ్ళతో నా బ్రతుకు ముడిపడడం కోసమైనా మీరు అనుకున్నవని నిజం కావని నిరూపిస్తాను. కృష్ణ మహేంద్ర, ఎన్నోసార్లు మనకు సాయం చేసిన కృష్ణకి ఈసారి మనం సాయపడతాం. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఓ రెండు రోజులు గడువు అడుగుతున్నాడు, అవకాశం ఇస్తాను. చూడండి, అతనికి శిక్ష విధించింది కోర్టు, విడుదల చేసిన హక్కు మీకు గానీ నాకు గానీ లేదు. ఆఫ్ కోర్స్, బట్ యు సీమ్ సో మహేంద్ర, ఐఎమ్ సారీ. ఒక దొంగని స్మగ్లర్ ని విడుదల చేయటం నేరం, నా డ్యూటీ నేను చేయతప్పదు. మీరిద్దరూ ముషీరాబాద్ జైలు నుంచి వచ్చారు కదా? ఓకే, మిమ్మల్ని మా ముఠాలో చేర్చుకున్నా. థ్యాంక్ యూ సార్. మీరు చెంచల్గూడ జైలు నుంచి వచ్చారు కదా? అవును సార్. మిమ్మల్ని చేర్చుకున్నా. మెనీ థ్యాంక్స్ సార్. నేను పూలింగాన్ని స్త్రీలింగాన్ని కాదు, నా కన్ను కొడతావేంటి అలవాటు. ముందు ఆడవాళ్ళకే కన్ను కొట్టారు, వాళ్ళు వీపు చిత్తు కొట్టారు, అప్పటి నుంచి మొగాళ్ళకు కొడుతున్నావా? అవును. సోదరా అన్నయ్య, నువ్వేం చేయగలవు? తీగలు కొట్టగలను, జేబులు పిసగలను. మొత్తం రివర్స్ లో మాట్లాడుతున్నావు సోదరా, పీకలు పిసుకు, జేబులు కొట్టు. కొట్టేశాను. ఏమిటి? మీ జేబు అక్కడేముంది, ఇక్కడ ఉంది. నీ టోటల్ ఎక్స్పీరియన్స్ ఏమిటో చెప్పు. బెంగళూరు జైల్లో 8 సంవత్సరాలు ఉన్నాను. దేనికో? నా బాసిని గొంతు పిసికి చంపాను.
ఇంకొకటి పేరు లాగి మధుర జైల్లో 12 సంవత్సరాలు ఉన్నాను. దేనికో హిట్లర్ లాంటి మీసాలు చూస్తే నాకు అసహ్యం, కోపం. అయితే నీకు ఇక్కడ ఉద్యోగం లేదు, గెట్ అవుట్. అలా అన్న వాళ్ళని ఇద్దరిని పొడిచాను. అయితే ఉండిపో. చూడు సోదరా, నేను ఇక్కడ స్మాల్ బాస్ ని, ఎప్పటికైనా బిగ్ బాస్ అవుతాను. నేను బిగ్ బాస్ అవగానే నిన్ను స్మాల్ బాస్ చేస్తాను. నన్ను పొడి చేయకు ప్లీజ్. అన్నయ్య సోదరా, త్వరగా బిగ్ బాస్ అవు, నన్ను పొడవకుండా ఉండు మరి.